తిరుపతి ఉప ఎన్నికలో ఇక్కడ రత్నప్రభ గారేమో ఓ పక్కన హైకోర్టులో పిటిషన్ వేశారు, ఇంకో పక్కన కేంద్ర ఎన్నికల సంఘానికి చంద్రబాబు గారు లేఖ రాశారు ఎన్నికను రద్దు చేయమని. అయితే అక్కడ జరిగే అవకాశాలు పరిమితంగా ఉన్నాయన్నమాట వినబడుతుంది. ఎందుకు అంటే ఇంతకుముందే చెప్పుకున్నాం, పోలింగ్ బూత్ లోపల ఏ నీళ్లు పోయడము, ఏ ఇంకులు పోయడము, ఏ బ్యాలెట్ బాక్సులు ఎత్తుకుపోవడము, లేదంటే ఆ లోపల ఏదైనా ఘర్షణ జరిగితే నడుస్తుంది, లేదా దొంగ ఓట్లను లోపల పట్టుకోవడం లాంటిది రాయాలి, అక్కడ డిసెంట్లు రాయాలి, అట్లాంటిది ఏమీ జరగలేదు. బయట జరిగేటువంటి దాన్ని ఎన్నికల సంఘం పట్టించుకోదు. ఇంతకుముందు మొన్న పంచాయతీ ఎన్నికలప్పుడు కానీ, లేకపోతే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నామినేషన్లప్పుడు కానీ బయట జరిగిన ఘర్షణల విషయంలో ఎత్తుకుపోయినా ఇవన్నీ కూడా ఎన్నికల సంఘానికి సంబంధం ఉండదు, ఆ లోపల ఆ ప్రెమిసెస్లో జరిగే వాటికే ఉంటుంది. కాబట్టి ఒకటి ఇక అది స్పెషల్ ఇష్యూ కింద పరిగణలోకి తీసుకుంటే మాత్రం కేంద్ర ఎన్నికల సంఘం రద్దు చేసే అవకాశం ఉంటుంది. ఇక్కడే తెలుగుదేశం పార్టీ ఒక మంచి ప్రశ్న వేసింది వరలరామయ్య గారు, ఏంటంటే డీజీపీ గారికి ట్వీట్ చేస్తూ, డీజీపీ గారు తిరుపతి ఉప ఎన్నికల్లో దొంగ ఓట్లు వేయడానికి వచ్చిన 250 బస్సులు జనాన్ని వెనక్కి పంపించేశామని సెలవిచ్చారు, ఇది మీ బాధ్యత రాహిత్యం కాదా? బస్సులు ఎవరివి, ఆ జనం ఎవరు, ఎవరు పంపితే వచ్చారు, ఫేక్ ఓటర్ కార్డులు ఎవరిచ్చారు, ఎవరు తయారు చేశారో, ఎందుకు దర్యాప్తు చేయలేదు, ఎవరి కోసం? ఇది చాలా మంచి ప్రశ్న. దొంగ ఓట్లు ఒకటో రెండో వస్తే గనక వాళ్ళ పేద సానుభూతి చూపెట్టచ్చు, ఏమని 500 రూపాయలకు కక్కుట్టుబడి దొంగ ఓట్లు వేసారని పోలీసు వాళ్ళు ఏం చేస్తారంటే రాత్రి దాకా ఉంచేసి పంపించేస్తారు, లేదు 100 మంది 200 మంది ఉంటే పాత రోజుల్లో 25 మంది మీదనో 50 మంది మీదనో కేసులు పెట్టి మిగతా వాళ్ళని పంపించేస్తుండేవాళ్ళు. అది చిన్న సంఖ్యలో ఉన్నప్పుడు, ఇలా వందల సంఖ్యలో ఉన్నప్పుడు బస్సులలో వచ్చినప్పుడు ఎవరు తెచ్చారు ఏంటి అనేటువంటిది కేసులు పెట్టడం, సీజ్ చేయటం, దాని మీద నివేదిక ఇవ్వడం అనేటువంటిది చేయాల్సి ఉంటుంది, అది కనీస బాధ్యత పోలీస్ డిపార్ట్మెంట్. ఆ నివేదిక రిటర్నింగ్ ఆఫీసర్కి ఇవ్వాలి. అలా చెయ్యలేదు అంటే బాధ్యత మరిచినట్టే. ఆ పాయింట్ అడగడం అనేది మంచి పరిణామమే.